హాస్పిటల్లో, 100-bed హాస్పిటల్లో అవుట్ ఆఫ్ 70 డాక్టర్స్ ఉండాలి. ప్రస్తుతానికి ఇంకా ట్రాన్స్ఫర్ వచ్చేవారు ఉన్నారు కాబట్టి 8-10 డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు 8 కొత్తగా ఇద్దరు వస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినాక తర్వాత డాక్టర్స్తో కానీ కన్సల్ సిస్టర్తో కానీ డిస్క్రిప్షన్ చేసిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేదు. ఒకటేమో ఈ గైనకాలజీ డాక్టర్స్ పోయారు. గతంలో 300 కేసులు చేస్తున్నారు. గతంలో 300 కేసులు చేసేవారు కలిసి. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు, ఇంకో డాక్టర్ని కూడా కలెక్టర్ మాట్లాడి వారిని కూడా పంపిస్తూ ఉన్నారు. అదనంగా కూడా ఒక డాక్టర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం, ఇబ్బంది తప్పనిసరిగా పెట్టుకుంటాం. ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు, అన్ని రిపేర్ చేశారు కానీ ఏసీలు లేవు అంటున్నా. ఏసీలు కూడా కొద్దిగా 3-4 డేస్లో ఏసీ పూర్తి అయిపోతా. ఓల్డ్ బిల్డింగ్ అయిపోతే అవి లీకేజెస్ వస్తూ ఉన్నాయి. స్లాబ్లు ఎక్కడెక్కడ పడే ప్రమాదం ఉందంటే నేను చూసి కన్సర్న్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్కి చెప్పాను, సిస్టర్స్కి చెప్పాను, ఈ సీజన్లో కొద్ది పేషెంట్ చెప్పు వస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలని పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్ని అవనవసర నిజాంబాద్ పంపితే చేస్తే ఇలా పంపుతున్నారు ఇది తీయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. అవి ఏముండద్దు, ధైర్యంగా ఉండాలని డాక్టర్స్కి ఇక్కడ స్టాఫ్కి చెప్తా ఉన్నాను. ఇమీడియట్ కమిటీ కూడా వేసేస్తారు, ఇది హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా ఉండాలని చెప్తాడు. ఇంకా ఎక్కడన్నా కానీ మీకు ఫర్నిచర్ కానీ మెడిసిన్స్ కానీ ఏది తక్కువన్నా నా దృష్టికి తీసుకురండి, నేను తప్పనిసరిగా ఇమీడియట్ ఇప్పిద్దాం. చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక